సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం గ్రామంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి ప్రతాప్రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల ముందు పిచ్చి చెట్లను తొలగించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి రమేష్ ముదిరాజ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు వి రాజిరెడ్డి, పి సుధాకర్, పల్నాటి శ్రీనివాస్, బి శ్రీకాంత్ గౌడ్, బుక్క భిక్షపతి, బుక్క నర్సింహులు, కురబోయిన నర్సింహులు, ఇదిగాని మల్లేష్, డప్పు రాము మరియు బీజేపీ గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా 10 రోజులు వారోత్సవాలు చేయాలని చెప్పారు. భారతదేశంలోనే స్వచ్ఛ భారత్ను మొదలుపెట్టి దేశమంతా క్లీన్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలని పిలిపించి గత 6 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛ భారత్ అంటే ఏందో తెలియజెప్పిన నరేంద్ర మోడీ గారి కార్యక్రమంలో ఎప్పుడు పాలు పంచుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం అనేకంగా రోగాలు వచ్చినాయి, దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 రోజుల ప్రణాళిక చేపట్టింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, పరిశుభ్రత కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వర్షం పడితే స్కూల్ దగ్గర నీళ్లు నిలిచి అనేక దోమలు ఉంటాయి, అది ఇక్కడ అందరి ప్రజలు కూడా చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. అదే కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకొని ఇక్కడ నీళ్లు లేకుండా పరిశుభ్రంగా ఉంచి స్కూల్ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేపట్టిన కార్యక్రమం చాలా విజయవంతంగా చేస్తున్నాం. ఒక్కొక్క గ్రామానికి గుడి బడి చాలా పవిత్రమైనవి. ఆ పవిత్రమైన గుడి బడి కాడనే ఇంత నిర్లక్ష్యంగా వర్షాలు వస్తే నీళ్లు జమవడం, దానివల్ల ఇలా చదువుకునే పిల్లలకు అవి కాటేయడం, దానివల్ల డెంగ్యూ మలేరియా ఇలాంటి రోగాలు మనం రోజు పేపర్లలో వింటున్నాం చూస్తున్నాం. అయినా ఇలాంటి దానికి స్పందన కరువైంది. దానికోసమైనా మేము ముందుకొచ్చి మా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మేము ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమం ఇంకో చేయాలని మా ఉద్య నాయకులు పిలుపు ఉన్నది కాబట్టి మేము ఇంకా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అందరూ ఎక్కడ చూసినా దేశంలో స్వచ్ఛ భారత్ అంటే ముందుకొచ్చి పాల్గొంటారు. ఒక్కటి ఇక్కడ ఏ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏ రోడ్డు కానీ నీళ్ళు ఉంటేనే రోగాలు చాలా తక్కువ ఉంటాయంటని ప్రతి ఒక్క గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఏ గల్లి చూసినా రోగాలతో ఉన్నారు. దీనికి చేయి తరిగి మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాం. జై శ్రీరామ్.